Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొంతమంది పేడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. నెలకు 10,000, 20,000, 50,000, 100,000 జీతం తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. లేకపోతే రెండు బిర్యానీ పొట్లాలకో, లేకపోతే రెండు పలావ్ పొట్లాలకో మీరు ఇచ్చే జీతానికో మీ మోచేతి నీళ్ళు దాట. వాళ్ళు మాట్లాడితే పర్వాలే, కానీ మీలాంటి అనుభవజ్ఞుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. మీరు ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశం చేశారని చెప్పుకునే ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు 3 టర్మ్స్. మీరు హేతుబద్ధంగా విమర్శలు చేయాలని, లాజికల్గా చెప్పాలని, మీతో పాటు 15 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కింద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వం చేసేదానికి మద్దతు ఇవ్వండి, 2 నెలలు చూడండి, 3 నెలలు చూడండి. నిజంగా కరెక్ట్ కాకపోతే ప్రజలు మీకే మద్దతు ఇస్తారు కదా. ఇప్పుడు ఏం తొందర వచ్చింది, ఏం తొందర వచ్చిందని పేపర్లలో ఈ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళు, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్, హైదరాబాద్లో ఉన్న భూస్వాములు, వాళ్ళ పేపర్లలో వాళ్ళ మీడియాల్లో ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు. వాళ్ళకి ఎవరికన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం పొలం ఉందా, ఎకరం వ్యవసాయం ఉందా? వాళ్ళు బట్టే పచ్చళ్ళకు కానీ, వాళ్ళు పంచే పాలకు కానీ, లేకపోతే వాళ్ళు పంచే పేపర్లకు కానీ ఒక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్పుట్ ఉందా? కనీసం ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు సలహా నమ్మకుండా విఘ్నులు, మేధావులు, మీరు బాగా గొప్పవాళ్ళని మీ పక్కన వాళ్ళు చెబుతారు. కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండండి, లేకపోతే మీకు అందరూ అనుకున్నట్టే నేను కూడా మీకేదో మతి భ్రమించిందనో, చిత్తచాంచల్యం వచ్చిందనో, లేకపోతే ఒక రకమైనటువంటి స్కిజోఫ్రీనియాలో ఉన్నారనో అనుకునేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి పాజిటివ్ విమర్శలు ఇవ్వండి. కాదు, ఆల్రెడీ గ్రామాల్లో రైతుల పేర్ల మీదే ఉన్నాయి మోటార్లు. ఏ రైతు పేరు మీద ఉందో ఆ రైతు పేరు మీదే నగదు బదిలీ వస్తుంది. ఈ మోటార్లు కూడా రైతుల పేర్ల మీదే ఉన్నాయి. ఇప్పుడు మీరు కాలువ ఉన్నాయి రెగ్యులరైజేషన్ ఈ సంవత్సరం పెట్టాం, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంతకుముందు జంపర్లు వేసి వాడుకోవటమే కరెంటు, ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తాం. అడుగు పోనా ఏదైనా రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది కదా, మంచి జరిగితే నాది, తప్పు జరిగితే మీది, ఆవు పాలిస్తే నాది, పేడేస్తే మీది,